ఏప్రిల్లో మనం మాట్లాడుకోబోతున్నాం పంటి సమస్యల గురించి. ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసేది, అసలు నిర్లక్ష్యం చేయకూడనిది. వీటిలో చేయకూడని నిర్లక్ష్యాల్లో ఒకటి పంటి వైద్యం గురించి అని చెప్తున్నారు. పంటి అనారోగ్యం గురించి అసలు నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు. ప్రస్తుతం పార్థ డెంటల్స్ నుంచి డాక్టర్ పార్థ సారథి టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. పంటి సమస్యలకు గల కారణాలు, ఆధునిక దంత వైద్యం ఏం చెబుతుంది, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, వీటి గురించి వివరాలు అందించడానికి ఆయనతో మాట్లాడదాం. పంటి సమస్యల గురితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా నేరుగా మాకు కాల్ చేస్తే డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 0400 666 660 337 338. ఈ నెంబర్ కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలా ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసేది పంటి సమస్యల గురించి అంటున్నారు, నిర్లక్ష్యం చేయకూడనిది పంటి సమస్యల గురించి అంటున్నారు. పంటి సమస్యలు ఎందుకు వస్తాయండి ప్రధానంగా? ఈ పంటి సమస్యలను లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు సమాజంలో. రోజు మనం తీసుకునే ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోవడం, లేదా పళ్ళను సరైన కాలంలో శుభ్రం చేసుకోలేకపోవడం, సరైన సమయంలో డెంటిస్ట్ని కలవకపోవడం లాంటి ఎన్నో కారణాల చేత పంటి జబ్బులు ముదిరిపోతూ ఉంటాయి. తప్పని పరిస్థితి అయితే తప్ప, మళ్ళీ డాక్టర్ని కలిస్తే తప్ప ఈ జబ్బు నయం కాదు అనే పరిస్థితి వరకు కూడా చాలామంది సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పేస్ట్లు మార్చి ట్రై చేయడము, బ్రష్లు మార్చి ట్రై చేయడము, లేదా సొంతంగా మెడిసిన్స్ వేసుకుంటూ ట్రై చేయడము, ఇంకో ఆయుర్వేదిక్కనో హోమియోపతి అనో ఇంకో రకరకాల ప్రయత్నాలు చేసి సొంత వైద్యాలు చేసుకుంటూ బాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత మాత్రమే దంత వైద్యుని కలుస్తున్నారు. సో ఇది పొరపాటు. దంత వైద్యం అన్నది ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్. ఎందువల్ల, పళ్ళన్నవి బాగా నమిలి తినడానికి కానీ, అందంగా నవ్వడానికి కానీ, అదేవిధంగా మాట స్పష్టంగా పలకడానికి కానీ, దేనికైనా సరే తప్పనిసరిగా పలువరుస చక్కగా ఉండాలి. రోజు మనం వాడే వస్తువుల్లో లేదా వాడే అవయవాల్లో నోరు, పళ్ళు అన్నవి అత్యంత ప్రధానమైనవి. నోట్లో పళ్ళు లేకుండా సరిగా తినలేము, నోట్లో సరైన పళ్ళు అమరిక లేకుండా స్పష్టంగా మాట్లాడలేము. చూడడానికి చక్కగా అందంగా ఉండాలంటే అందమైన పలువరుస తప్పనిసరి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగిన విధంగా జబ్బులు రాకుండా నివారణ తీసుకోవాల్సిన సమయంలో చాలామంది ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వలనే జబ్బులు ముదిరిపోతున్నాయి. ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళిస్తే ఆ సమస్యలు పెద్దవిగా కనపడతా ఉన్నాయి. అందువల్ల డాక్టర్ దగ్గరికి చాలాసార్లు తిరగాల్సి వస్తుందండి, ఖరీదైనదండి అని ఇట్లాంటి మాటలన్నీ కూడా దీనివల్లే జరుగుతూ ఉంటాయి. కాలర్ ఉన్నారండి అనిత ఆనందపూర్ నుంచి. అనిత గారు మాట్లాడింది. హలో చెప్పండి అమ్మా, ఏమిటి సమస్య? నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ డెంటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి నేను, అక్కడ అనంతపూర్ బ్రాంచ్ లో. అయిపోయింది ట్రీట్మెంట్ అంతా, కానీ చాలా బాగుందండి మీ ట్రీట్మెంట్ కానీ, అక్కడ డాక్టర్స్ రిసీవింగ్ చేసుకునేది కానీ, మేడం కానీ చైతన్య మేడము, సారు అందరూ చాలా బాగా ట్రీట్ చేస్తారండి. నేను అది చెప్దామని మీకు కాల్ చేశాను, ఎందుకంటే ఒక పని మనకు నచ్చినప్పుడు దానికి థ్యాంక్స్ చెప్పాలి కదా, అందుకనే చేశానండి మీకు. చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నాను కానీ తగలట్లేదు, ఇవాళ పైన తగిలింది. అక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుందండి, సార్ కానీ మేడం అందరు బాగా చేశారండి, సాటిస్ఫై అండి ట్రీట్మెంట్ మీ దగ్గర. మరి కాస్ట్ ఆఫ్ అది కానీ అమౌంట్ కానీ నేను ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కానీ రీజనబుల్ గానే ఉంది. మీ అక్కడ పోయినాక క్లీనింగ్ కానీ, మీ హాస్పిటల్ కానీ చాలా బాగుందండి అసలు. థ్యాంక్స్ అమ్మా. ఈ పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఇప్పుడు 55 క్లినిక్లు నడుపుతుంది 3 రాష్ట్రాల్లో కూడా. అటు తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, 3 రాష్ట్రాల్లో కూడాను 185 మంది డాక్టర్ల సహకారంతో 455 మంది వైద్య సిబ్బందితో 55 క్లినిక్లు మేము సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నాం. ప్రతి ఊర్లో కూడా, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా, ఇప్పుడు అనంతపూర్ అంటే అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, హిందూపూర్ కానీ, లేదా తిరుపతి కానీ, మదనపల్లి కానీ, నెల్లూరు కానీ, ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా, రాయలసీమ ప్రాంతాల్లో అయితేనేమి, అటు ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో కూడా పార్థరేండ్లు, బెంగళూరులో కూడా పార్థరేండ్ల క్లినిక్లు 7 ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా మా డాక్టర్ల ధ్యేయం ఒకటే, ఆధునిక దంత వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, ఆధునిక దంత వైద్యాన్ని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది పార్థ డెంటల్. అందువల్లే మేము మీరు చూస్తూ ఉంటే తరచూ ప్రజలను అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఈ నోటి ఆరోగ్యం పట్ల కానీ, ఆధునిక దంత వైద్యం పట్ల కానీ కొంత వాళ్ళకు ఆసక్తి కనపరచడానికి వీలుగా మేము ఫ్రీ కన్సల్టేషన్స్ ఇవ్వడం అయితేనేమి, అవసరమైతే వాళ్ళకి ఎక్స్రేలు కూడా ఫ్రీగా తీసి వాళ్లకు అర్థమయ్యేలాగా సమస్యను చెప్పడానికి ప్రయత్నం చేయడం అయితేనేమి, అదే ఖరీదైన ఆధునిక దంత వైద్యాన్ని తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికి అందివ్వాలనే ఉత్సాహంతో పనిచేస్తుంది పార్థ డెంటల్. మరొక ఉన్నారండి రఫీ, రాజమండ్రి నుంచి. రఫీ గారు మాట్లాడండి. హలో చెప్పండి రఫీ గారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్. సార్ అయితే నా ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు పళ్ళలో కొంచెం రక్తం ఎక్కువ వస్తుంది సార్,
అయితే దుర్వాసన కూడా బైక్ కోసం సార్, దాని గురించి ట్రీట్మెంట్ ఉంటారు సార్? చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్య ప్రతి 5 మందిలో ఇద్దరికి ఉంటుందండి. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. మరి ముఖ్యంగా కారణాలు అనేకం ఉండొచ్చు, మనం తీసుకునే ఆహారం అయి ఉండొచ్చు, మనం నిర్లక్ష్యం చేయవచ్చు, లేకపోతే కారణం ఏదైనప్పటికీ కూడా తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాల్సిన సమస్యల్లో ఈ బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం కానీ నోటి దుర్వాసన అనే సమస్యను బాగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇవి మొదలైన తర్వాత మరింత పెరుగుతూనే ఉంటాయి. సో పళ్ళు చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడానికి, చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడానికి, లేదా పళ్ళ చిగుర్లు కిందకి జారిపోయినట్టుగా కనిపించి బుడిపెల్లాగా చీము చేరడానికి, వీటన్నింటికీ కూడా ఈ చిగుర్ల నుంచి రక్తం రావడం అనే సమస్య కారణం. నోటి దుర్వాసన ఆరోగ్యవంతమైన నోట్లో నుంచి ఎప్పుడూ రాదండి. నోట్లో ఏదైనా జబ్బులుంటేనే నోటి దుర్వాసన వస్తుంది, తప్ప వేరే కారణం లేదు. కాకపోతే ఈ బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం కావడం కానీ నోటి దుర్వాసనని పూర్తిగా పోగొట్టవచ్చు. దీనికి ప్రత్యేకమైన చిగుర్ల ట్రీట్మెంట్లు చేయడం ద్వారా చాలా సులభంగా దీన్ని పోగొట్టవచ్చు. పార్తారెంటల్ 55 క్లినిక్ల్లో కూడానండి దీనికి సంబంధించిన ప్రత్యేక స్పెషలిస్టులు, దీనికి సంబంధించిన టెక్నాలజీ, లేజర్ లాంటి అత్యాధునిక పరికరాలు పార్తారెంటల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా మీకు తక్కువ ఖర్చుతో ఈ ఆధునిక దంత వైద్యాన్ని మేము అందివ్వగలుగుతాం. కాబట్టి వెంటనే మీకు దగ్గరలో ఉన్న, మీరు రాజమండ్రి అంటున్నారు కాబట్టి రాజమండ్రి దానవాయిపేటలో పార్తారెంటల్ ఉంది, అలాగే కాకినాడలో కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పార్తారెంటల్ ఉంది, వైజాగ్లో ఉంది, ఇటు వస్తే మీరు ఏలూరులో కూడా పార్తారెంటల్ ఉంది. మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మరో కాల్ ఉన్నారండి, కిరణ్ భువనగిరి నుంచి. కిరణ్ గారు మాట్లాడండి. హలో చెప్పండి కిరణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. మేము హైదరాబాద్లో ఉంటున్నాం సార్. నా వయసు 45 సంవత్సరాలు. ఓకే. నుంచి కూడా కొంచెం డెంటల్ ప్రాబ్లం ఉండే సార్. అయితే ఈ మధ్యన కొంచెం నేనే కొంచెం నెగ్లెక్ట్ చేసిన తర్వాత చూపించుకుంటే బోన్స్ సరిగిపోయినాయి, పళ్ళు డ్యామేజ్ అయినాయి, ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు, పెట్టి తీసే క్లిప్స్ మాత్రం ఉపయోగించాలని అన్నారు సార్. చాలా ఇబ్బంది ఉన్నది. దానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా? ఫ్యామిలీ కూడా కొంచెం డెంటల్ ప్రాబ్లం ఉంది, పాప కూడా కొంచెం హైట్ గా వచ్చినాయి పళ్ళు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాకు సమస్య డెంటల్ సార్. ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీగా ఖర్చు బాగా అడిగారు. ఒకవేళ ఇంప్లాంట్ సాధ్యం కాదు, ఉన్న వాటికి ఒక 2-3 స్టాండర్డ్ ఉన్నాయి, వాటి చేయాలంటే 1,50,000 వరకు అవుతుందని చెప్పారు. ఇంకా ఫ్యామిలీ ఇద్దరు అలాగనే ఉన్నారు. మాకేమైనా మీ ద్వారా సేఫ్టీగా ఉంటే ఎక్కడ కలవాలని కాస్త చెప్తే. టోటల్గా ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఉంది సార్. ముగ్గురము ఇదే పెద్ద సమస్య అయిపోయింది సార్ ప్రస్తుతము. ఎందుకంటే పెద్ద టెన్షన్ అయితే లేవు, ఎలా ఇప్పటి నుండి క్లిప్లు వేస్తే ఎట్లా అనే బాధ మాత్రం ఉన్నారు సార్. చాలా మందికి ఏమండి, ఎక్కువ మంది ఇప్పుడు 10 మందికి ఇదంత సంబంధం. ఇప్పుడు యావరేజ్గా మేము ప్రతి నెల 6,000 నుంచి 8,000 మంది కొత్త పేషెంట్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళందరిలో చాలా మందికి ఏమిటంటే నిర్లక్ష్యం చేస్తున్నామని వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. ఏమంటే మేము సంవత్సరాల కొద్దీ నిర్లక్ష్యం చేశాం కాబట్టి ఈ రకంగా పళ్ళు దెబ్బతిన్నాయి, పాడైనాయి, ఈ స్థితి రావడానికి మేము నిర్లక్ష్యమే కారణమని చాలామంది ఒప్పుకుంటారు. రెండవది ఏంటి సార్, అయినప్పటికీ కూడా బాగా ఖరీదైన అవుతుందండి ఇన్ని ట్రీట్మెంట్లు. కరెక్టేనండి, మీరు చెప్పినవన్నీ కరెక్టేనండి. ఈ ట్రీట్మెంట్ అన్ని తప్పనిసరిగా చేసుకోవాలని మాకు కూడా తెలుసు, అయినప్పటికీ కూడా కొంచెం ఖరీదు అవుతుంది కదా. ఖరీదుని ఎలా తగ్గించుకోవాలా, ఎలా మేము ట్రీట్మెంట్ చేసుకోవాలా అనే విషయాన్ని ప్రస్తావిస్తుంటుంది. దీనికి పార్తారెంటల్ 2 రకాల పరిష్కారాలు అందిస్తుంది. ఒకటి ఈఎంఐ ఫెసిలిటీ. మేము బజాజ్ లాంటి ఈఎంఐ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి సంస్థలతో అటాచ్ అయ్యి 10,000 రూపాయలు దాటినటువంటి ఎటువంటి ట్రీట్మెంట్కైనా సరే వాటిని 12 సులభ వాయిదాల్లో చెల్లించగలిగే ఏర్పాట్లు పార్తారెంటల్ ఏర్పాటు చేశాం. మీకు 20,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, కేవలం 4,000 రూపాయలు మాత్రమే పే చేసి మిగతా డబ్బుల్ని సులభ వాయిదాల్లో ప్రతి నెల 1,000 రూపాయలు చెప్పున 12 నెలలు పే చేసుకునే అవకాశం పార్తారెంటల్లో మీకు అందుబాటులో ఉంది. ఇది ఒక సొల్యూషన్. రెండవది ఏమిటి, మేము ఆధునిక దంత వైద్యాన్ని భారీ డిస్కౌంట్స్లో అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ఉద్దేశం అంతా కూడా ఆధునిక దంత వైద్యం అంటే ఏమిటి, ఉదాహరణకు మీరు ఇంప్లాంట్స్ అని చెబుతా ఉన్నారు. ఇంప్లాంట్స్ పార్తారెంటల్ హాస్పిటల్స్లో భారతదేశంలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ చేసిన సంస్థ పార్తారెంటల్. ఎలా సాధ్యమైంది ఇది? ఎంతో ఖరీదైనటువంటి, కేవలం విదేశాల్లో మాత్రమే చేసుకుంటారండి అనుకునే ట్రీట్మెంట్ని ఇక్కడ సామాన్యుడికి కూడా అందుబాటులో వచ్చేలాగా చేయగలిగింది పార్తారెంటల్. బాగా ఖర్చును తగ్గించి ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్ వచ్చేలాగా, ప్రతి ఒక్కరికి కూడా కృత్రిమ దంతాలు పోయిన చోట ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకొని నమలడం అన్నది చాలా కీలకమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది పార్తారెంటల్. సో ఏమాత్రం ఇబ్బంది పడకండి. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో 22 పార్తారెంటల్ క్లినిక్స్ ఉన్నాయి.
మీకు దగ్గరగా ఉన్న క్లినిక్లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఎలాగో ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్, ఎక్స్రే ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి మీరు పూర్తిగా డాక్టర్తో మీ సమస్యలన్నీ చెక్ చేయించుకొని అది సులభ వాయిదాల్లో పే చేసుకునే స్కీమ్ ద్వారా అయితేనేమి, లేదా డిస్కౌంటెడ్ స్కీమ్ ద్వారా అయితేనేమి, చక్కగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం పార్థ రెంటల్ మీకు కల్పిస్తుంది. మరొకరు ఉన్నారండి, సుబ్బారాయుడు ప్రకాశం నుంచి. సుబ్బారాయుడు గారు మాట్లాడండి. నమస్కారాలు సార్. చెప్పండి సుబ్బారాయుడు గారు. సార్ మేము, నాకు వయసు 46 సంవత్సరాలు సార్. 46 సంవత్సరాలలో నాకు వచ్చేసి. నమస్కారాలు సార్. చెప్పండి, వింటున్నాను, చెప్పండి సార్. సార్ నా వయసు 46 సంవత్సరాలు సార్. నాకు దవడ పనులు 2 ఉన్న దాంట్లో లెఫ్ట్ సైడ్ ఒకటి ఆల్రెడీ పుట్టిందని తీసేశారు సార్. నెక్స్ట్ మళ్ళీ దాన్ని అనుకుని ఉండే పండు ఊరుతుంది, లూజ్ గా ఉంది. తర్వాత వచ్చేసి దానికి ఇప్పుడు ఏం తినాలన్నా కానీ నొప్పిగా ఉంటుంది కాబట్టి, లూజ్ గా ఉంది కాబట్టి ట్రీట్ చేయాలా, లేకపోతే దాన్ని ఏమైనా తీకకుండా దాన్ని సరి చేసుకునే అవకాశం ఉందా? అయినా దాని దెబ్బకు వచ్చేసి పక్కన బండి పక్కన కూడా తొందరగా ఉంది, గాలి తగిలినా కూడా చివుకుమనే ఇది వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఏ విధంగా చేయాలి? మాకు విజయవాడకు రావడానికి ఏమైనా అవకాశం ఉంది? ఎస్, ఇప్పుడు పళ్ళు దెబ్బతిన్న స్థానంలో పళ్ళు పుచ్చిపోయినా, అరిగిపోయినా, పళ్ళు వదిలైనా, మరేదైనా సమస్య వచ్చినప్పుడు ఒకప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేస్తే పళ్ళు పీకడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు. మీరు వెళ్ళంగానే డాక్టర్ చెప్పేసేవాడు మీ పళ్ళు పీకేస్తానండి, ఇది పనికిరాదు అని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదండి. పార్థ డెంటల్ 55 క్లినిక్లలో కూడాను పళ్ళుని కాపాడడానికి ప్రయత్నాలే ఎక్కువగా ఉంటాయి. పళ్ళు పుచ్చిపోయి నొప్పి పెడుతూ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు చేసి కానీ, లేదా లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ఏదో పద్ధతిలో తీసేసి వీలైనంత వరకు ఆ పళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఇప్పుడిప్పుడే వదులవుతున్న పళ్ళని, పూర్తిగా వదిలైపోయేటట్లా అంటే లూజ్గా ఉంటే ఎవరేం చేయలేరు కానీ, కొద్ది కొద్దిగా వదులవుతున్న పళ్ళన్నింటినీ కూడా గట్టి చేసుకోవడానికి తగ్గ పూర్తి టెక్నాలజీ, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఈరోజు పార్థ రెంటల్లో ఉన్నారు. వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. వీలైనంత వరకు మీ పళ్ళను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చేయండి కూడా. లేదు తప్పని పరిస్థితుల్లో అయితే కూడా మార్చుకొని ఈ కృత్రిమ దంతాలు కూడా, ఎంత చక్కటి కృత్రిమ దంతాలు వచ్చాయంటే మూడో మనిషి గుర్తు బట్టలేనంత న్యాచురల్గా మీరు బాగా మామూలు పళ్ళతో ఎలా నమిలి తింటారో అలే అన్న నమిలి తినేలాగా చూడడానికి కూడా ఎవరు గుర్తు బట్టలేనంత న్యాచురల్గా ఈ కృత్రిమ దంతాలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రకాశం అంటున్నారు కాబట్టి ఒంగోలులో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, అలాగే విజయవాడలో కూడా పార్థ డెంటల్ ఉంది, గుంటూరులో కూడా పార్థ డెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. రెడీ అండి, చిన్న బ్రేక్ తీసుకుని లైఫ్ లైన్ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.